హలో హలోగాయ్ సుష్మా హిఆర్ వెల్కమ్ బ్యాక్ టు ముంబై పిలా యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి యూకే రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి ఒక బిగ్గెస్ట్ న్యూస్ అదే ట్వంటీ థర్టీ వరకు డిజిటల్ పౌండ్ని రిలీజ్ చేయనుంది దానికి సంబంధించి రోడ్ మ్యాప్ని అండ్ వైట్ పేపర్ని ఫెబ్ ఎండింగ్ లోపు ప్రజెంట్ చేయనుంది అని చెప్పి కూడా ఈ న్యూస్లో వచ్చిందనమాట సో ఇంతకీ యూకే గవర్నమెంట్ ప్రకారంగా ఒక ఇరవై ఒక్క నెలలు కష్టపడి ఒక రీసెర్చ్ని చేశారు రీక్యాప్ అన్న పేరుతో ఈ రీక్యాప్ వాళ్ళు ఒక రెండు ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టడం జరిగింది అందులో ఒకటి టాప్ ట్వంటీ క్రిప్టో హబ్ సిటీస్ అంటూ ఒక లిస్ట్ని రిలీజ్ చేశారు అదే ఇప్పుడు మీరు చూస్తున్నది అండ్ దీంతో పాటుగా టాప్ ఫిఫ్టీ క్రిప్టో హబ్ సిటీస్ అని చెప్పి ఇంకో లిస్ట్ కూడా ఉంది అది మీరు చూస్తున్నట్టయితే అందులో ఫార్టీ నైన్త్ ప్లేస్లో ఇండియా కూడా ఉంది సో ఇంతకీ ఈ డిజిటల్ పౌండ్ని ఎందుకు లాంచ్ చేయాలి అనుకుంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ క్యాష్ యూసేజ్ అనేది తగ్గిపోవడం రెండోది క్రిప్టో స్పేస్లో క్రిప్టోకి సంబంధించిన రీసెర్చ్ క్రిప్టో జాబ్స్ సో అక్కడ ఉన్న జనాలకి క్రిప్టో బాగా అర్థం అవడం క్రిప్టో స్పేస్లో యూకే ముందు ఉండాలి అని అనుకోవడం కూడా ఒక విషయం అనమాట సో ఇక్కడ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి అదే సిబిడిసి సిబిడిసి గురించి ఒక క్విక్ అండ్ ఈజీ ఇంట్రడక్షన్ ఏంటి అంటే ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ అలాగే ఇతర దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అదే అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ కరెన్సీని డిజిటలైజేషన్ చేయడం అదే సిబిడిసి ఒప్పందం సో ఇంతకీ సిబిడిసికి ఇలా డిజిటల్ ప్రోడక్ట్స్ అనేవి డీల్ చేయడం ఫస్ట్ టైం అంటే లేదు ఆల్రెడీ నైన్టీన్ ఎయిటీస్లోనే డిజి క్యాష్ అని చెప్పి క్రిప్టోగ్రఫీ ద్వారా ఒక డిజిటల్ క్యాష్ని వాళ్ళు లాంచ్ చేశారు అంతేకాకుండా నైన్టీన్ నైన్టీస్లో ఈ గోల్డ్ అని చెప్పి సో ఈ స్పేస్లో ఆల్రెడీ వాళ్ళకి అనుభవం ఉంది కానీ ఇప్పుడు అన్ని కంట్రీస్ వాళ్ళని ఒప్పించి డిజిటలైజేషన్లో ముందుండాలి అంటే డిజిటల్ క్యాష్ అనేది తెచ్చుకోవాలి అనమాట సో దానికోసం ఒక హండ్రెడ్ కంట్రీస్కి పైగా ఈ ఒప్పందంలో పార్టిసిపేట్ చేస్తే అందులో ఎనభై ఎనిమిది కంట్రీస్ ఏమన్నాయి అంటే మేము ఇంకా రీసెర్చ్ చేసుకొని మీకు ఏ విషయం అయినా చెప్తామని ఇంకొక ఇరవై కంట్రీస్ ఏమన్నాయి అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఆల్రెడీ మేము కొన్ని పనులు చేస్తున్నామని అందులో పదమూడు కంట్రీస్ అయితే ఓకే అని చెప్పి పైలట్ ప్రాజెక్ట్స్ని కూడా లాంచ్ చేశాయి బట్ ఒక ఫైవ్ కంట్రీస్ మాత్రం ఈ సిబిడిసికి ససెమిరా నో అన్నాయి ఫస్ట్లో ఓకే చెప్పి తర్వాత వాటి రీసెర్చ్లో వాళ్ళకి తెలిసిన విషయాల ఆధారంగా ఈ సిబిడిసిని క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఇంతకీ ఈ సిబిడిసి అనేది ఆల్రెడీ రెండు వేల ఇరవైలోనే చైనాతో ఒక ప్రాక్టికల్ని చేసేసింది అదేంటి అంటే చైనీస్ వాడుతున్న యువాన్ ఏదైతే ఉందో దాన్ని డిజిటల్ యువాన్గా మార్చి సో అక్కడ ఉన్నటువంటి కొన్ని టాప్ సిటీస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కొన్ని అప్లికేషన్స్ని స్టార్ట్ అనమాట సో ఎవరైతే డిజిటల్ యువాన్ని వాడి ఆ యాప్స్లో పర్చేస్ చేస్తారో బేస్డ్ ఆన్ దేర్ పర్చేజెస్ అక్కడ క్యాష్ బ్యాక్స్ ఇవ్వడం సో జనరల్గా స్టార్టప్స్ చేసే క్యాష్ బ్యాక్స్ ఉంటాయి కదా అలాంటి ఆఫర్స్ని కూడా ప్రొవైడ్ చేసింది అంతేకాకుండా మొబైల్లో పవర్ లేకపోయినా ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ని చేసే విధంగా కొన్ని ఇన్నోవేషన్స్ని అయితే తీసుకొచ్చింది బట్ చైనా అన్నది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఉన్నటువంటి ఒక కంట్రీ ఈ కంట్రీ ఆల్రెడీ ప్రాక్టికల్ స్టార్ట్ చేసేసింది దీని రిజల్ట్స్ అయితే రెండేళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ రిజల్ట్స్ విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే చైనీస్ జనాభా ఎంతైతే ఉందో అందులో కేవలం జీరో పాయింట్ థర్టీన్ పర్సెంట్ మాత్రమే ఈ డిజిటల్ యువాని వాడినట్టుగా తెలుస్తుంది సో దీని రిజల్ట్స్ అనేవి అంత గొప్పగా లేవు ఇటుపక్క చూస్తే యూకే వచ్చేసి డిజిటల్ పౌండ్ని లాంచ్ చేస్తాం ట్వంటీ థర్టీకి అని చెప్పి మాట్లాడుతుంది అనమాట సో ఇప్పుడు ఈ సిబిడిసి పైలట్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేసింది అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ కంట్రీ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని చూద్దాం అనమాట అందులో చైనా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కజకిస్తాన్ థాయిలాండ్ సౌదీ అరేబియా స్వీడన్ సౌత్ ఆఫ్రికా అండ్ రష్యా సో ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాయి కాబట్టి ఆ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ కూడా చూడాల్సి ఉంటుంది సో కొన్ని కంట్రీస్ ఈ సిబిడిసికి నో అని చెప్పాయి అందులో సర్ప్రైజింగ్లీ ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఇకానమీ ఉన్నటువంటి జపాన్ కూడా ఉంది డెన్మార్క్ ఈక్వెడార్ ఫిన్లాండ్ అండ్ టాన్జానియా సో ఇవి ఈ సిబిడిసికి నో అని చెప్తున్నాయన్నమాట దీని గల రీజన్స్ ఏంటి అనేది మనం ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డెన్మార్క్ డెన్మార్క్ అనేది ఈ డిజిటల్ పేమెంట్స్లోనే ఒక టాప్ యూరోపియన్ కంట్రీ ఇది రెండు వేల పదహారులోనే డిజిటల్ పేమెంట్స్ సెగ్మెంట్లో బాగా ఇంట్రెస్ట్ని చూపించింది అనమాట అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ డెన్మార్క్ అనేది ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రజలకి ఒక ఎఫెక్టివ్ అండ్ సెక్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పేమెంట్ సిస్టమ్ను క్రియేట్ చేసింది సో అందుకనే ఇది ని డిస్మిస్ చేసింది బట్ జూన్ ట్వంటీ ట్వంటీ టూ రిపోర్ట్లో ఏం పేర్కొంది అంటే ఈ సిబిడిసిలు అనేది రిటైల్ స్పేస్లో ఎలాంటి వాల్యూని తీసుకొస్తాయో సరిగా మాకు చెప్పలేదు కాబట్టి మేము ఈ సీబీడీసీస్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పింది అనమాట అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చేసి జపాన్ చైనా యుఎస్ తర్వాత ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ వెల్తియెస్ట్ కంట్రీ ఏంటి అంటే అది జపాన్ సో జపాన్లోని సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ జపాన్ రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఈ డిజిటల్ కరెన్సీస్ని టెస్ట్ చేసింది సో సిబిడిసికి జూన్ ట్వంటీ ట్వంటీ టూ లో ఒక రిపోర్ట్ని రాసింది అందులో ఏం ఏం పేర్కొంది అంటే అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ ని హోల్డ్ చేసే వాళ్ళందరూ ఎక్కువగా క్యాష్ ని ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పి తప్పుకుంది సో నెక్స్ట్ దేశం వచ్చేసి ఆక్విడార్ ఆక్విడార్ సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి బ్యాంకో సెంట్రల్ డెల్ ఆక్విడార్ డిసిఈ రెండు వేల పద్నాలుగులోనే ఎలక్ట్రానిక్ కరెన్సీని స్టార్ట్ చేసింది డినేరో ఎలక్ట్రానిక్ డి అన్న పేరుతో సో కాబట్టి అక్కడున్న ప్రజలు రెండు వేల పదిహేను నుంచే వాళ్ళ కంట్రీ సెక్యూరిటీ నెంబర్ని వాడి ఈ మొబైల్ అప్లికేషన్లో డిఈ ట్రాన్సాక్షన్స్ని చేస్తున్నారు సో కాకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మాత్రమే ఈ సిస్టమ్ని సెంట్రల్ బ్యాంక్స్ అనేవి డీల్ చేశాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో సెంట్రల్ బ్యాంక్స్కి కాకుండా ప్రైవేట్ బ్యాంక్స్కి అవుట్సోర్స్ చేయాలి అని చెప్పి వాళ్ళ పాలసీలో చేంజెస్ చేసుకున్నారు సో కాబట్టి సిబిడిసికి ఇప్పుడు మ మా పాలసీస్ అన్నింటినీ మార్చాల్సి ఉంటుంది సో నో టు సిబిడిసి అని చెప్పేశాయి లిస్ట్లో నెక్స్ట్ వస్తున్న కంట్రీ ఫిన్లాండ్ ఫిన్లాండ్ అనేది చైనా బహామాస్ కంటే ముందరే ఈ సిబిడిసి ట్రయల్స్ని చేసింది ఎస్ బ్యాంక్ ఆఫ్ ఫిన్లాండ్ రెండు వేల ఇరవైలోనే ఒక పెద్ద డిస్క్రిప్షన్ని రాసింది దాని పేరు వచ్చేసి లెసన్స్ లర్న్ ఫ్రమ్ ది వరల్డ్స్ ఫస్ట్ సిబిడిసి అన్న పేరుతో సో పంతొమ్మిది వందల తొంభైలోనే అవాన్ స్మార్ట్ కార్డ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫిన్లాండ్ ఇది ఎగ్జాక్ట్గా సిబిడిసిని పోలి ఉంటుంది అంటే డిజిటల్ పేమెంట్స్ని పోలి ఉంటుంది అనమాట సో ఈ అవాన్ స్మార్ట్ కార్డ్ సిస్టమ్ అనేది సిమిలర్ టు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లాంటిదే పంతొమ్మిది వందల తొంభై మూడులోనే ఇది వాడడం స్టార్ట్ చేశారు కూడా బట్ రెండు వేల ఆరులో డిసైడ్ చేసింది ఏంటి అంటే అవాన్ సిస్టమ్ అనేది చాలా కాస్ట్లీగా ఉంది కాబట్టి మిగతా నార్మల్ క్రెడిట్ డెబిట్ కార్డులనే వాళ్ళు కూడా వాడుతున్నారు సో ఈ అవాన్ స్మార్ట్ కార్డ్ సిస్టమ్ అనేది కొన్ని ఫీచర్స్ ఉన్నాయి అనానిమస్గా ఎవరికైనా డబ్బుల్ని పంపించవచ్చు ట్రాక్ చేయొచ్చు సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా కలిగి ఉంది బట్ ఎనీహౌ సిబిడిసికి ఫిన్లాండ్ నో చెప్పడానికి రీజన్ ఆల్రెడీ వాళ్ళు ఈ స్పేస్లో ఎప్పుడో పాగా వేయడం వల్ల అండ్ ఇండియా అనేది ఈ డిజిటల్ కరెన్సీ స్పేస్లో డిజిటల్ రూపీ అన్న పేరుతో పైలట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది బట్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాత్రం ఈ క్రిప్టోని రెగ్యులేట్ చేయడం అండ్ ఈ డిజిటల్ కరెన్సీ రావడం అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్కి దారి తీస్తుందని కొన్ని స్టేట్మెంట్స్ని అయితే పాస్ చేయడం జరిగింది ఎనీహౌ సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ అనేది క్రిప్టో స్పేస్లో ఎక్కడైతే సిటీస్ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ సిటీస్ని ఎక్కువగా హర్రీ చేస్తుంది అన్నమాట వాళ్ళ డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయాలి అని చెప్పి ఒకవేళ ఈ డిజిటల్ కరెన్సీ కనుక వచ్చినట్టయితే క్రిప్టో టెక్నాలజీ ఇంకా బాగా స్పీడ్గా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది రైట్ ఫ్రమ్ ది వెత్రి దగ్గర నుంచి డిఫైవ్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా యాక్టివ్గా వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఆ టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి ఈ డిజిటల్ కరెన్సీ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది బట్ ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు కదా డిజిటల్ కరెన్సీ అంటేనే క్రిప్టో కరెన్సీ కదా మళ్ళీ ఈ డిజిటల్ కరెన్సీకి ఆ డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి అంటే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుందాం సో క్రిప్టో కరెన్సీస్ అనేవి లక్షలకి పైగా మార్కెట్లో చలామణి అవుతూ ఉన్నాయి ఈ డిజిటల్ కరెన్సీ అనేది ఏమో గవర్నమెంట్ చేతిలోంచి సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ లాగా బయటకు వస్తుంది నార్మల్గా క్రిప్టో కరెన్సీస్ అనేవి డీసెంట్రలైజ్డ్ కదా సో సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్కి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న లైన్ అనమాట సో డిజిటల్ స్పేస్లో సిబిడిసి అండ్ క్రిప్టో కరెన్సీ అనేవి వాటి మాస్టర్ ఆర్ట్ని ప్రయోగించబోతున్నాయి అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంలో ఈ గ్రేట్ ఇన్నోవేషన్ని మీరు ఎలా చూస్తున్నారు సిబిడిసి డిజిటల్ కరెన్సీస్ని మీ థాట్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో రాయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంటే దానికి ఇట్స్ అండ్ టేక్ కేర్ దిస్ ఇస్ సుష్మా సైనింగ్ ఆఫ్ టుడే